శివపురం అనే ఊరిలో విద్య అనిత అనే ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. వారు చాలా పిసినారి వాళ్ళు, అంతేకాక బాగా తిండిపోతులు కూడా. ఎవరికి కూడా చిన్న సాయం చేసేవాళ్ళు కాదు. కానీ ఎప్పుడు చూసినా పక్క వాళ్లతో ఏదో ఒక విధంగా పార్టీ అడిగి బాగా తినేవాళ్ళు. అలాగే ఒకరోజు విద్య అనిత ఇద్దరు ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అక్క, బాగా ఆకలిస్తుంది, ఏదైనా వండుకొని తిందామా? అప్పుడు దానికి సమాధానంగా విద్య, అంతా కొంచెం ఊపిక పట్టవే, ఇప్పుడు ఇంట్లో వండుకుంటే దానికి చాలా పదార్థాలు కావాలి, కొద్దిసేపు ఉండు, ఎవరో ఒక బకర దొరుకుతాడుగా అని చెప్పి బయటకి చూస్తూ ఉంది. అప్పుడే వనజ అనే అమ్మాయి అటువైపుగా వెళ్తుంది. తనని చూసిన విద్య, ఈరోజుకి ఇది బలి అని మనసులో అనుకుని, ఓ వనజ, ఎక్కడికి వెళ్తున్నావు? ఎట్టు లేదక్కా, మన మంచిన దగ్గరికి వెళ్తున్నాను. సరే వెళ్దూలే, గాని ఈ డ్రెస్ ఎప్పుడు కొన్నావు? ఎంత బాగుందో, ఈ ఊళ్ళోనే ఎవరికీ లేదు ఇలాంటి డ్రెస్ అని పొగుడుతుంది. ఆ పొగడ్తలకి వనజ సిగ్గుపడుతూ ఉంది. అది చూసి విద్య ఇంకా ఎక్కువగా పొగుడుతుంది. అప్పుడు వనజ, అవునక్క, ఈ డ్రెస్ మా నాన్న సిటీ నుండి తీసుకొచ్చాడు నా బర్త్డేకి. బర్త్డేనా? ఎప్పుడు? మొన్ననే అయిపోయిందిగా. మరి నాకు చెప్పలేదే. అంతే లేవే, నేను నీకు పరాయిదాన్ని అయిపోయాను కదా అని దొంగ ఏడుపు ఏడుస్తుంది. అప్పుడు వనజ, అయ్యో అక్క, అలా కాదు, నేనెవరిని పిలవలేదు. అప్పుడు విద్య ఇంకా ఎక్కువగా ఏడుస్తూ, అంటే మమ్మల్ని అందరిలో కలిపేశావన్నమాట అని మళ్ళీ ఏడుస్తుంది. అప్పుడు వనజకి ఏం చెయ్యాలో అర్థం కాక, అయ్యో అక్క, మీరలా బాధపడకండి, ఇప్పుడు మీకు ఏం కావాలి చెప్పు, పార్టీ కావాలా? కానీ మళ్ళీ ఎవరికీ చెప్పొద్దు. వనజ పార్టీ కావాలా అని అడగగానే విద్య ఏడు పాపేసి, మన ఊరు చివరిన హోటల్లో బజ్జీలు బాగుంటాయంట, వెళ్దామా? అనిత మన వనజ పార్టీ ఇవ్వడానికి పిలుస్తుంది, వెళ్దాం పద అంటూ చెప్పింది. ఇద్దరు మంచిగా రెడీ అయి హోటల్ దగ్గరికి వెళ్లారు. అక్క, మీరేం తింటారో చెప్పండి. అప్పుడు వనజ, నాకేమొద్దు, మీరు తినండి. అప్పుడు విద్య కోపంగా, అంటే ఇప్పుడు నువ్వు తినకుండా నేను తినాలా? అంటే మా ఇంట్లో వండుకోలేక నీ పార్టీకి వచ్చామా? అక్క, నేను అలా అనలేదు. సరే అయితే నేను కూడా తింటాను, నాకు ఒక ప్లేట్ బజ్జీ అని అందరూ తినటం మొదలెట్టారు. విద్య అనిత ఇద్దరు పోటా పోటీగా తింటున్నారు. వాళ్ళలా తింటూ ఉంటే వనజ ఆశ్చర్యంగా వాళ్ళని చూస్తూ ఉంది. అలా వాళ్ళు ఆ హోటల్లోనే పిండి మొత్తం అయిపోయేలా తిన్నారు. హోటల్ వాడు వచ్చి ఇచ్చిన బిల్లు చూసి వనజ షాక్ అయింది. నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదక్క, మీ దగ్గర ఉంటే ఇస్తారా? రేపు మళ్ళీ ఇస్తాను. అమ్మా, ఎవరు పార్టీ ఇస్తే వాళ్లే కట్టారు డబ్బులు, అయినా మా దగ్గర ఇక్కడ ఉన్నాయి. పదవే అనిత, మనకి ఇంటికాడ చాలా పనులున్నాయి అని ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోయారు. వనజ వాళ్ళని చూసి, నాకప్పుడే చెప్పింది మంజు, విద్య వాళ్ళ కంటు పడకే అని, వింటే కదా అనుకుంది. విద్య అనిత ఇద్దరు నవ్వుకుంటూ ఈ రోజు వనజ పని అయిపోయింది అనుకున్నారు. అలా ఇద్దరు అక్క చెల్లెళ్ళు అందరి దగ్గర పార్టీలు అడిగి వాళ్ల జేబుకు చిల్లు పెట్టేవాళ్ళు. ఒకరోజు విద్య అనిత వాళ్ళ స్నేహితులందరూ కలిసి, ఇన్ని రోజులు మనల్ని ఆ విద్య అనితలిద్దరు పార్టీలు అడిగి మరీ బాగా ఖర్చు చేయించారు, ఇప్పుడు మనం అందరం వెళ్లి వాళ్ళని పార్టీ అడుగుదాం అనుకుని అందరూ కలిసి విద్య అనితల దగ్గరికి వెళ్లారు. వాళ్ళని చూసి, అందరూ ఇలా వచ్చారే? స్నేహితులందరూ కలిసి, ఈసారి పార్టీ మీరివ్వాలని బలవంతం చేశారు. అది విని విద్య అనిత, మనం ఇంకా పార్టీ ఇవ్వక తప్పదనుకుని వాళ్ళని, ఈసారి పండుగొస్తుంది కదా, ఆ రోజు మొత్తం పార్టీ మాది అని చెప్పి పంపించేశారు. అందరూ కలిసి ఇలా అనుకున్నారు, ఈసారి ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇంకోసారి ఎవరిని పార్టీ అడగద్దు, అలా ఖర్చు పెట్టిద్దాం ఈ పిసినరి అక్క చెల్లెళ్ళని అనుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత ఒక రోజు ఇద్దరు అక్క చెల్లెళ్ళు అందరింటికి వెళ్లి, ఈ పండగ మహాశివరాత్రికి అందరూ మా ఇంటికి రావాలి, అందరికీ భోజనాలు అక్కడే, ఇది మా పార్టీ అని అందరినీ పిలిచారు. ఇక ఫ్రెండ్స్ అందరూ కలిసి పొద్దున నుండి ఏమీ తినకుండా మొత్తం ఆ పార్టీలోనే తినాలి అనుకుని ఇంట్లో వంట కూడా చేయకుండా ఉండిపోయారు. ఇక రాత్రి అందరూ కలిసి ఆకలితో విద్య అనితల ఇంటికి వెళ్లారు. విద్య, అనిత, అందరం వచ్చాం, ఇక పార్టీ మొదలెడదామా అంటూ అడిగారు. అప్పుడు విద్య అనితలిద్దరు చేతిలో హారతి పట్టుకొచ్చి అందరికీ హారతిచ్చి కొంచెం ప్రసాదం పెట్టారు. అవి చూసి స్నేహితులందరూ, ప్రసాదం తర్వాత గాని ముందు భోజనాలు ఎక్కడ, అసలు చాలా ఆకలిగా ఉన్నాం అన్నారు. అప్పుడు విద్య,
ఏంటి మహాశివరాత్రి రోజు ఇంట్లో వంట చేస్తారా ఎవరైనా? మీరు మీ ఇంట్లో వంట చేశారా అంటూ అడిగింది. అందరూ లేదన్నారు. కదా, అంటే మీకు పుణ్యం దక్కాలి కాని మాకొద్దా? అయినా మహాశివరాత్రి రోజు ఎవరైనా భోజనం చేస్తారా? ఎంత పాప అంటూ చెప్పింది. అప్పుడు అందరూ అవును కదా తప్పే అంటూ అనుకున్నారు. అందుకే మనందరం ఈరోజు రాత్రి అంతా ఇక్కడే ఉండి జాగారం చేద్దాం అంటూ చెప్పింది విద్య. అందరూ పార్టీ విషయం మర్చిపోయి పూజలో మునిగిపోయారు. విద్య అనిత ఇద్దరు తమ ప్లాన్ పనిచేసిందని నవ్వుకున్నారు. నారాయణపురం అనే ఊళ్ళో విమల గీత అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళున్నారు. వాళ్ళ అమ్మ నాన్నలు చిన్నప్పుడే చనిపోవడంతో విమల బట్టలు కుట్టి గీతని ఉన్నంతలో బాగా చూసుకునేది. విమలకి గీత అంటే చాలా ఇష్టం. కానీ గీతకి మాత్రం విమల అంటే నచ్చేది కాదు. చిన్నప్పటి నుండి విమల గీతని క్రమశిక్షణతో పెంచటం వల్ల, గీతని చాలా జాగ్రత్తగా పెంచటం వల్ల ఎప్పుడూ విమల అంటే కోపం ఉండేది. ఒకరోజు స్కూల్లో గీతకి పరీక్షలో మంచి మార్కులు రాకపోవడంతో టీచర్ గీతని పిలిచి, గీతా నీకెన్నిసార్లు చెప్పాలి బాగా చదవని, నీకోసం మీ అక్క ఎంత కష్టపడుతుందో తెలుసా, నువ్వేమో ఇలా ఉన్నావు, ఈ మార్కులేంటి పరీక్షలో అని తిడుతూ ఉంది టీచర్. గీత భయపడుతూ, సారీ టీచర్, నెక్స్ట్ టైం బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటాను అని రిక్వెస్ట్ చేస్తూ ఉంది. అయినా కూడా అవేం పట్టించుకోకుండా, నాకు నువ్వు అవన్నీ చెప్పకు, నువ్వు ప్రతిసారి ఇలాగే చెప్తావు, నువ్వు రేపు మీ అక్కని తీసుకురా స్కూల్కి, కొంచెం మీ అక్కతో మాట్లాడాలి అని చెప్పింది టీచర్. గీత ఇంకా ఏదో చెప్పబోతుంటే టీచర్ అవేం పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. గీత ఇక చేసేదేం లేక అక్కడి నుండి వెళ్ళిపోయింది. సాయంత్రం స్కూల్ అయిపోయాక గీత ఇంటికి వెళ్లగానే విమల బట్టలు కుట్టుకుంటూ ఉంది. గీత, టేబుల్ పై పాలు పెట్టాను, అవి తాగేసి చదువుకో, నేను ఈ బట్టలు కుట్టేసి తినడానికి ఏమైనా చేస్తాను. అప్పుడు గీత వెళ్లి పాలు తాగేసి విమల దగ్గరికొచ్చి, అక్క నిన్ను టీచర్ రేపు స్కూల్కి రమ్మని చెప్పింది. అవునా, ఎందుకు గీత? ఏమో నాకేం తెలుసు, తనకేమైనా బట్టలు కుట్టాలేమో అని అసలు విషయం చెప్పకుండా ఉంది గీత. సర్లే వస్తాను అని చెప్పి బట్టలు కుట్టేసి భోజనం తయారు చేసి తిని పడుకున్నారు. తెల్లవారగానే విమల గీత రెడీ అయి స్కూల్కి వెళ్లారు. టీచర్ విమలని చూసి విమల దగ్గరికొచ్చింది. హలో విమల, ఎన్ని రోజులైంది నిన్ను చూసి, బాగున్నావా? పద రూమ్లో కూర్చొని మాట్లాడుకుందాం. అమ్మా గీత, నువ్వు క్లాస్ రూమ్లోకి వెళ్ళు అని చెప్పి టీచర్ విమలని తన రూమ్లోకి తీసుకెళ్ళింది. టీచర్, ఏదో బట్టలు కుట్టాలంట, ఎవరివి, మీవేనా లేక వేరే వాళ్ళవా అంటూ అమాయకంగా అడిగింది. టీచర్ ఆశ్చర్యంగా చూస్తూ, బట్టలు కుట్టడమేంటి విమల? అదేంటి టీచర్, గీత చెప్పింది బట్టలు కుట్టేదుంది, టీచర్ రమ్మని చెప్పింది అని. అయ్యో విమల, గీత మరీ అల్లరి పిల్లలా తయారవుతుంది. నేను నిన్ను రమ్మని చెప్పింది తన చదువు గురించి మాట్లాడదామని, తను నీకు అబద్ధం చెప్పి తీసుకొచ్చింది. అయ్యో టీచర్, తను బాగా చదవటం లేదా? అవును విమల, తను రోజు రోజుకి మరీ పూర్ స్టూడెంట్ అవుతుంది. నువ్వేమో ఎంతో కష్టపడి తనని చదివిస్తున్నావు, కానీ తను మాత్రం అన్ని పరీక్షల్లో కనీసం పాస్ మార్కులు కూడా తెచ్చుకోవట్లేదు. నువ్వే ఎలాగైనా ఇంటి దగ్గర కూర్చోబెట్టుకుని చదివిస్తూ ఉండు అంటూ చెప్పింది. విమల ఆ మాటలకి కొంచెం బాధపడి, అలాగే టీచర్, నేను చదివిస్తాను, నేనొస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంటికెళ్లిన తర్వాత విమల గీతని పిలిచి, గీత, మీ టీచర్ నన్ను ఎందుకు పిలిచింది అని గట్టిగా సీరియస్ గా అడిగింది. గీత ఏమీ చెప్పకుండా తలదించుకుని ఉంది. ఇలా అబద్ధాలు ఎప్పటి నుండి నేర్చుకున్నావు? చదువు కూడా చక్కగా చదవట్లేదంట, నీకు ఏ పని చెప్పకుండా అడిగిందల్లా ఇస్తూ ఉంటే నువ్వు చేసేదిదా అంటూ చాలా మాటలంటూ ఉంది. అప్పుడు గీత కోపంగా, నిన్నెవరి నాకోసం ఇవన్నీ చేయమని చెప్పారు, నేను చెప్పానా? అయినా ఏదో నువ్వు నాకోసమే సంపాదిస్తున్నట్టు చెప్తున్నావు, ఊళ్ళో వాళ్ళందరికీ నువ్వు మంచిదానిలా కనిపించాలని చేస్తున్నావు, నాకు తెలీదా అని గీత కూడా ఇష్టం వచ్చినట్టు చాలా మాటలంది. విమలకి ఆ మాటలు విని ఏమనాలో అర్థం కాలేదు. అలా గీత విమలను ఎప్పుడూ ఏదోకటి అంటూ ఉండేది. ఒకరోజు గీత స్కూల్కి వెళ్లినప్పుడు ఒక దూరపు బంధువైన రాములు విమల దగ్గరికొచ్చాడు. బాబాయ్ గారు, బాగున్నారా? ఎప్పుడొచ్చారు? నేను బాగానే ఉన్నానమ్మా, మీరెలా ఉన్నారు? గీత బాగుందా అని ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఉన్నారు.
మాటల మధ్యలో అవును వచ్చిన విషయం మర్చిపోయానమ్మా. మన మహేందర్ గారి వాళ్ళ అబ్బాయి శ్రవణ్ కి మొన్ననే పట్నంలో ఉద్యోగం వచ్చిందంట. తనకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. నీ గురించి తెలిసి నేను వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు అని అసలు విషయం చెప్పాడు. విమల ఆశ్చర్యపోయి, బాబాయ్ నన్ను క్షమించండి, నేనిప్పుడిప్పుడే పెళ్లి చేసుకోను. నేనింకా నా చెల్లిని పెద్ద పెద్ద చదువులు చదివించాలి. దాన్ని చాలా బాగా చూసుకుని ఒక మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలి. అప్పటి వరకు నేను పెళ్లి చేసుకోను అని చెప్తూ ఉంది. ఆ మాటల్లో విమలకి గీతపై ఎంత ప్రేముందో రాములకి అర్థమైంది. అదంతా గోడ పక్కనే ఉండి వింటూ ఉంది గీత. మా అక్కకి నాపై ఇంత ప్రేముందా? ఇన్నాళ్ళు నేను మా అక్కని తప్పుగా అర్థం చేసుకున్నాను అనుకుని ఆ రోజు నుండి గీత చాలా బాగా చదువుతూ విమలకి అన్ని పనుల్లో సాయం చేస్తూ ఉంది. గీతలో వచ్చిన ఆ మార్పుని చూసి విమల చాలా సంతోషించింది.